వెల్కమ్ టు అవర్ ఛానల్. శని శుక్రుడు కలయుగతో నవపంచమ రాజయోగము సూర్యుని ప్రభావంతో ఏర్పడి తర్వాత బలపడుతుంది. ప్రతి గ్రహము తన రాశి లేదా నక్షత్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తుందనే విషయం తెలిసిందే. మానవ జీవితంపై దీని యొక్క ప్రభావము శుభ అశుభ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఒకే వరుసలో వచ్చినప్పుడు మరికొన్ని రాజయోగాలు ఏర్పడతాయి. కొద్ది రోజుల్లోనే దాదాపు 300 సంవత్సరాల తర్వాత ఎంతో ఫలవంతమైనటువంటి అద్భుతమైన నవపంచమ రాజయోగం ఏర్పడిపోతూ ఉంది. సూర్యుని యొక్క ప్రభావంతో శని కుజుడు కలియుగ వలనే ఈ యొక్క ఏర్పడిపోయే యొక్క రాజయోగం బలపడుతుంది. ఈ యొక్క ప్రభావము కొన్ని రాశుల వారికి అద్భుతంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయే అవకాశమే. భారీ లాభాలు అపారమైన సంపదతో మీరు అభివృద్ధి చెందుతారు. ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. మేషరాశి చక్రంలో నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. శనిదేవుడు మేషగోచార కుండలి లగ్నంలో శుక్రుడు రాహువు స్థిరంగా ఉన్నారు. దీనివలన కొత్త ఉద్యోగము దాంతోపాటు మనశ్శాంతి కలుగుతుంది. పాలు పెరుగు పన్నీరు వంటి పాల ఉత్పత్తులకు సంబంధించిన వారికి ఊహించినటువంటి ప్రయత్నాలు కలుగుతాయి. తల్లి ద్వారా డబ్బులు రావడానికి అవకాశం కూడా ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు, బయటపడతారు. ఉద్యోగులు కూడా కార్యాలయంలో ఎంతో తెలివిగా పనిచేస్తూ ఉంటారు. విచక్షణతో ప్రత్యర్థులందరినీ కూడా ఓడిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. ఎలాంటి కేసులైనా సరే అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఈ యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి అద్భుతాలను చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క సమయము ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఆదాయంలో పెరుగుదల అనేది ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఆదాయం పెరుగుతుంది. విశేషమైనటువంటి ఆదాయాన్ని చూడబోతూ ఉన్నారు. వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలను విశేషమైనటువంటి ఆదరాభరణ మీకు ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ కెరీర్లో ఒక గుర్తింపు ఏర్పడే కాలం వచ్చేస్తుంది. అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. ఈ రాశి వారికి ఇది మంచి ప్రయోజనంగా ఉంటుంది. జాతకంలో కూడా ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో వృత్తి స్థితిని చంద్రుడు ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఇది అడ్డంకులన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మనోధైర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ నెల 15 నుంచి ధనవంతులయ్యే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో మీరు చేసేటటువంటి మార్పుల వలన మీరు అన్ని లాభాలను కూడా గణించబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఒడిదుడుకులన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళి ప్రతి దానిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతూ ఉంది. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శుభప్రదమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్కు సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రదేశానికి బదిలీ వస్తారు. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భూమి భవనాలు కొనుగోలు అమ్మకాలు కొనసాగుతాయి. వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. పెద్ద పెద్ద లాభాలు గడిస్తారు. మరోవైపు ఈ కాలంలో ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. లేకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేసినా ముందడుగు వేస్తారు. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతం అవుతుంది. కెరీర్లో ప్రయత్నించినట్లయితే అన్ని సమయం అనుకూలంగా ఉంటుంది. అన్ని విజయాలు చేకూరుతాయి. మీరు ప్రతి విషయంలో కూడా కుటుంబ స్నేహితులు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ కార్యాలయంలో కూడా మీరు ప్రత్యర్థుల యొక్క మన్ననలు పొందుతారు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ రాశి వారికి ఇంత అద్భుతాలు చూడబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.
అదృష్టం పట్టుపుత్ర ధర్మాత రాశి కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన ఈ యొక్క నవపంచమ రాజయోగము కొత్తగా జీవితాన్ని ప్రారంభించి చేస్తుంది. చంద్రుడు లగ్నంలో ఉండటం వల్ల రాబోయే కొద్ది నెలల్లోనే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటు కృషి చేయాల్సి ఉంటుంది. ఇది గొప్ప ప్రయోజనాలు కలిగించే అవకాశం ఉంది. అదృష్ట స్థానంలో బృహస్పతి కూడా ఉన్నాడు. దీనివల్ల మీకు ఇంతటి అద్భుతాలు చూడబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలను మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చేస్తుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగితే ఇలాంటి కాలం మరలా రాదు. ముఖ్యంగా ఈ రాశి వారికి పెద్ద పెద్ద మార్పులే చూస్తారు. మీరు మనసుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. బతుకు తీరు కోసం పోరాడే వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఈ సమయం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. ఇలా చేయటం వల్ల మీకు కుటుంబం స్నేహితుల యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మరొకవైపు మీ యొక్క కార్యాలయంలో మీ ప్రత్యర్థులతో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యర్థులతో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ప్రతి దానిలోనూ కూడా విజయవంతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగులకు కూడా సీనియర్ అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. వారి యొక్క సహాయంతో దీర్ఘకాలం నుంచి కూడా పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలు గడిస్తారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా విశేషమైనటువంటి ఆదాయ వనరులు లభిస్తాయి. ధన లాభానికి ఇది ఒక సుగమ గమనం. ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీకు అద్భుతంగానే ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు కూడా సీనియర్ల సహకారంతో ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతుంది. కష్టంగా ఉన్నా సరే ప్రతి పనులను కూడా విజయాలు మీ సొంతం అవుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు మరింత ఉత్సాహంగా చేస్తారు. వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసేస్తారు. ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ విజయాన్ని చూసి అసూయపడే వారితో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారవేత్తలు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరిపై ఆధారపడకుండా మీ పనులు మీరే చేసేటటువంటి తరుణం వచ్చేస్తుంది. మీకంటూ ఒక గుర్తింపు ఒక స్థానం ఏర్పడుతుంది. ప్రతి పనులను కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి కాలంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి కారణం మరలా రాదు. 300 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క నవపంచమ రాజయోగంతో ఈ రాశి వారికి ఇంత యోగాలు రాబోతున్నాయని ఈ రాశి వారికి కెరీర్లో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క రాశుల వారికి అదృష్టం అద్భుతాలు రాత్రికి రాత్రి జాతకం మారిపోతూ ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. వీడియో నచ్చితే చిన్నలను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.